మైల్స్ ఫిస్టులా ఫిషెస్ కు అత్యాధునిక లేజర్ చికిత్స మేమే మెడికల్ సెంటర్ లో మహిళా సర్జన్ కూడా కలరు డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత అనోస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400. నరేష్ గారు, విజయకృష్ణ మూవీస్ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. నిజంగా కృష్ణ గారు కానీ విజయనర్మ గారు కానీ బతుకుంటే ఈ సినిమా చేయించేవారండి, మీరు చేసేవారండి? ఖచ్చితంగా అండి. ఆయన ఉన్నప్పుడే స్టార్ట్ చేశాం సార్, కాన్సెప్ట్ కూడా ఆయనకు చెప్పాను. ఈ వాజ్ వెరీ హ్యాపీ కాన్సెప్ట్. ఆయన ఉన్నప్పుడే చేశాం. చాలా లైక్ చేశాడు ఆయన కూడా, కాన్సెప్ట్ చాలా లైక్ చేశాడు. అమ్మ లేదు అప్పటికే. సో బేసిక్ ఒక కాన్సెప్ట్ చెప్పాం రాజుగారు, మేము చెప్తే చాలా మంచి ఎంటర్టైనర్ అవుతుంది ఇది, జాగ్రత్తగా తీయండి, మంచి సినిమా జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పాడు. అటువంటి కృష్ణ గారు చెప్పకుండా నేను చేయనండి. రాజుగారు, ఎంఎస్ రాజుగారు సార్, ఈ స్టోరీ మీరే రాశారు కదా, డైరెక్షన్ చేశారు, ఈ స్టోరీలో ఫిక్షన్ ఎంతవరకు ఉంటుంది? కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, రియల్ ఇన్సిడెంట్స్, బయట జరిగిన ఇన్సిడెంట్స్, ఆ ఇన్సిడెంట్లు ఎంతవరకు ఉన్నాయి? ఎంత పర్సంటేజ్ ఫిక్షన్ ఉంటుంది, ఎంత పర్సంటేజ్ రియల్? అంటే మీరు ఏదో కథని మీరు టోటల్ ఫిక్స్ అయిపోయారా? లేదు సార్, మీరు చెప్పాలి సార్, మీ సినిమా మీరు ఏదో ఒకటి ఫిక్స్ అయ్యారు కాబట్టి కదా, ఇది మీరు ఇంకా సినిమా చూడలేదు కదా. మీరు కాదు, మీరు ఏది ఫిక్స్ అవ్వద్దండి. ఇది టీజర్ చూసి ట్రైలర్ చూసి ఇది ఏదో ఎక్కడో జరిగింది అనేది మీరు మీరు లోపల పెట్టుకోవద్దు, మనసులో పెట్టుకోవద్దు. దయచేసి మీరు ఓన్లీ పెట్టుకోవాల్సింది ఏంటంటే సినిమా చూడండి. మీరు సినిమా చూసిన తర్వాత ఇక్కడ మనకు షో వేసుకుంటాం కదా, ఒక ప్రెస్ మీట్ పెడతాను, అప్పుడు అడగండి మనం. సార్, మామూలుగా ఇట్లాంటి ఇంట్లో ఏదైనా జరిగితే చుట్టుపక్కల వింటారేమో కొంచెం భయపడతాం. అట్లాంటిది బయటకు వచ్చేసిన తలరైన తర్వాత మీడియాకి వెళ్ళిందని అని కొంచెం భయపడతాం, అట్లా పోలీస్ స్టేషన్. అలాంటిది ఇంట్లో జరిగిన సంఘటనలు ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసిన తర్వాత ఎస్, నరేష్ గారి జీవితంలో జరిగినాయి, పవిత్రరావు గారి లోకేష్ ఆవిడకి జరిగిన జీవితాలు ఇవి అని రియల్గా ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసిన తర్వాత తెలియదు. దాని సినిమా అదే, దాని సినిమాగా రావడం అనేది ఎంతవరకు కరెక్ట్? సమాజానికి అంటే ఏదైనా 10 మందికి ఇన్స్పిరేషన్ కలిగించే సినిమాలు తీయడం ఓకే, వాళ్ళకి సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఓకే, ఈ సినిమా ఎందుకు సరిది అని అంటే మీరు ఏం సమాధానం చెప్తారు ఎవరైనా? ఓన్లీ ఆయన చెప్పారు కదా, ఇట్స్ అన్ ఎంటర్టైనర్ అంతే. రాజుగారు అదే చెప్తున్నాను కదండి, బేసిక్గా ఏంటంటే నేను ఇవాళ కొత్తగా వచ్చే ఇండస్ట్రీలో 2 సినిమా కాదు, హీరోగా దాదాపు 100 సినిమాలు వచ్చింది, యాక్టర్గా 200 సినిమాలు వచ్చింది. ఒక ఫిలిం ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఫిలింకి పూజించి వచ్చాను. 3 తరాలు రఘుపతి వెంకయ్య నాయుడు గారిని తీసుకుంటే 4వ తరం, రాజుగారు 2వ తరం, ఆయన గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చారు, పవిత్ర సినిమా ఫిలిం ఫ్యామిలీ నుంచి వచ్చింది. రెస్పెక్ట్ఫుల్గా బోల్డ్గా వెళ్ళేవాళ్ళం ఇక్కడ ఎవరైనా ముగ్గురు కూడా. కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. అది రాజుగారు ఏమంటున్నారంటే మీరు సినిమా చూడండి ఫుల్గా చూసి, ఇప్పుడు ఎందుకంటే ఒక ట్రైలర్ అనేది ఎంతవరకు చెప్తుంది మనకు ఒక కథని? ఇట్ మైట్ క్రియేట్ క్యూరియాసిటీ, బట్ స్టఫ్ లేకుండా ట్రైలర్లో ఊరికే క్యూరియాసిటీ రాదు, ఉన్నా ఆడదు. మేము చెప్తున్నాం కదా, ఒక ఫిలిం ఫ్యామిలీస్గా మేము ముగ్గురం, 2-3 తరాలుగా ఉన్న ఫిలిం ఫ్యామిలీస్గా, 50 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి నటుడుగా, దాదాపు 33 సంవత్సరాలు పూర్తి చేసిన డైరెక్టర్గా, ఆమె ఒక 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి హీరోయిన్గా, ఆర్టిస్ట్గా, ఒక గౌరవప్రదమైనటువంటి రెస్పెక్టబుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలనేదే మా ఉద్దేశం, అది సక్సెస్ అయ్యాం. కాబట్టే ఒకటే మాట చెప్తున్నా, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మీరు తీసుకుంటే మిస్ అమ్మ గుండమ్మ కథ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్సే, అంతకంటే క్లాసిక్స్ రావు. మీరు 12 కాపురం కూడా క్లాసికే. వీరు తీసినటువంటి ఫిలిమ్స్ ఎన్నో ఉన్నాయి, వర్షం కానీ, లవ్ స్టోరీస్ కానీ, ఫ్యామిలీ ఇవన్నీ. బట్ ఇప్పుడున్నటువంటి ఫిలిం డజంట్ రిఫ్లెక్ట్ ఆన్ ద సొసైటీ, the society reflects on the films. That's it.